హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారైతే కాస్త సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవల్ల మన వ్లాగ్ వచ్చేసి అయితే క్లీనింగ్ అనమాట. చాలా డేస్ అయ్యింది డీప్ క్లీన్ చేసుకోక, ఇంకా ఈరోజు చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. కిచెన్ ఒకటే కాదు, బెడ్రూమ్ అండ్ హాల్ అంతా కూడా నేను కొంచెం నీట్గా సర్దుకోవాలి, చేంజ్ చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇదైతే పూజ గది అన్నమాట. సో ఇట్లుంది ప్రజెంట్ అయితే. కొంచెం డోర్స్కి అంతా కూడా నేను వాల్ స్టిక్కర్ అయితే తెప్పించానన్నమాట. సో కొంచెం నీట్గా అంటే నీట్గా అరేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నమాట. సో ఇలా అన్ని పడేయడం కాకుండా మనకు అవసరమైన వస్తువులే మనం పూజ గదిలో ఉంచుకొని నీట్గా మనకున్న దాంట్లో మనం నీట్గా సర్దుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ కిచెన్ అండ్ బెడ్రూమ్ ఇలా కొంచెం చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను చేంజ్ చేయాలనుకున్నది పూజ గది అన్నమాట. నేను ఆల్రెడీ స్టిక్కర్తో అతికించి పెట్టేసుకున్నాను, బట్ పూజ గదిలో కింద అలా చాలా డర్టీగా అయిపోయింది. ఇంకా అవసరం లేనివన్నీ కూడా వాడేసి ఓన్లీ నాకు అవసరం ఉన్నవి మాత్రమే పెట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అలాగే కొంచెం వాల్ స్టిక్కర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాల్ స్టిక్కర్ అయితే తెప్పించానన్నమాట. సో మనం ఇదనే కాదు, ఏదైనా సరే మనం ఈ వాల్ స్టిక్కర్తో దాని లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనుకోకుండా మనకున్న దాంట్లో మన స్మాల్ కిచెన్ని నీట్గా అరేంజ్ చేసుకోవడం మన బాధ్యత. సో నాకైతే ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసమే నేను ఇంకా వాల్ స్టిక్కర్ అయితే తెప్పించుకున్నాను, తెప్పించేసేసుకొని పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నాను. డబ్బాలు అంతా కూడా క్లీన్ చేయాలి, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. సో ఎందుకంటే మనకున్న దాంట్లో మనం సర్ది పెట్టుకుంటే మనకు అదొక హ్యాపీనెస్ కదా. అంటే వేరే వాళ్ళది చూసి మనకి ఇట్లా ఉండాలని కోరుకోవడం దానికన్నా మనకున్న దాన్ని మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. సో నేనైతే ఈ వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను, తీసుకొని నేను ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ వాల్ స్టిక్కర్కి అంత గమ్ అనిపించలేదు, బట్ బాగుంది, లుక్ అయితే మంచిగా ఉంది, కానీ గమ్ అంతా కనుక అతుక్కోవట్లేదు, వెళ్ళిపోతుంది అనమాట. పెట్టగానే వెళ్తుంది. కొంచెం మనము స్ట్రాంగ్గా బలం వేసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఇలా మన కిచెన్ని మనం నీట్గా సర్దుకోవడం వల్ల మనకే మోటివేషన్గా అనిపిస్తుంది, కిచెన్లోకి రావాలన్న హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. అంటే నార్మల్గా చెప్తున్నాను, ఎవరికైనా ఇలాంటివి అంటే నార్మల్గా చిన్న చిన్న కిచెన్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లా నార్మల్గా సింపుల్గా తక్కువ కాస్ట్లో తక్కువ బడ్జెట్లో వచ్చే స్టిక్కర్ తీసుకొని మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా చేంజ్ చేసుకోండి. నేను ఎలా నీట్గా సర్దుకున్నాను, మీకు నచ్చిందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా తెలుసున్న టిప్స్ కూడా నాతో షేర్ చేయండి. మొత్తం ఇంకా కంప్లీట్గా అయితే ఇదిగో ఇట్లా నీట్గా సర్దుకున్నాను అన్నమాట. సో ఇంకా అవసరం ఉన్న డబ్బాలు మాత్రమే ఉంచుకొని అవసరం లేనివన్నీ కూడా ఒక డబ్బాలో ప్యాక్ చేసేసాను. ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకొని అవసరం ఉన్నవి మాత్రమే పెట్టానన్నమాట. చూడండి, ఎంతైనా కొంచెం పాతలుకే కొత్తలుకే కదా. చూడండి ఎంత బాగుంది కదా మనం చేంజ్ చేసేసరికి. అండ్ ఇంకా సెల్ఫ్ అయినా అవన్నీ కూడా డబ్బాలు అవసరం లేనివే. ఏదైనా ఆర్డర్స్కి వచ్చినా ఎందుకు పడేయడం అని చెప్పేసి డబ్బాలు పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేశాను అన్నమాట సెల్ఫ్ అయినా. ఇంకెందుకులే, అవి కూడా అవసరం లేదు కదా, వేరే రూమ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లో ఎందుకు అన్నీ డస్ట్గా ఉంచుకోవడము. మనకున్న చిన్న దాంట్లో మనం నీట్గా ఉంచుకోవడం బెటర్ కదా, అవసరం లేనివన్నీ ఇంకా పాత రూమ్లో పెట్టేస్తే బెటర్ అనిపించింది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం డబ్బల్లే యూజ్ అవుతాయిలే అని పెట్టుకుంటే అది మనకి డర్టీగానే అయిపోతుంది, కానీ నీట్గా మాత్రం అసలు కనిపించదు. అందుకే సెల్ఫ్ అయినా మొత్తం కూడా తీసేసిన, ఇంకా అవసరం లేని డబ్బాలు మొత్తం కూడా నేను వేరే రూమ్ ఉంది స్టోర్ రూమ్లో అయితే పడేస్తా అని చెప్పేసి అన్నీ కూడా పెట్టేసిన అన్నమాట. సో కిందికి తీసేసాను. ఇంకా పైనుండి మొత్తం దుమ్ము దులిపేసరికి ఇంకా స్టవ్ అంతా కూడా గలీజ్గా అయిపోయింది అన్నమాట. మొత్తం దాని మీద డస్ట్ పడ్డది. ఇంకా స్టవ్ కూడా క్లీన్, మనకు మెయిన్ అయితే స్టవ్వే క్లీన్ చేసుకోవడం కదా. సో నేనైతే పూజ గది అండ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి దాని మీద డస్ట్ పడింది కదా, స్టవ్ అంతా కూడా డీప్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయితే మన కిచెన్లో స్టవ్ కాబట్టి అదే క్లీన్గా ఉంచుకోవాలి డీప్గా.
నేను మ్యాక్సిమం అయితే చాలా వరకు నేనైతే కిచెన్ని బాగా క్లీన్ ఉంచుకోవడానికి ట్రై చేస్తాను, బట్ చాలా రోజులు అయింది డీప్గా క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే డిసైడ్ అయిపోయి చేశానన్నమాట. చూడండి మనం ఇక డీప్గా క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి. సో ఇంకా అవసరం లేనివన్నీ కూడా పట్టేసి పడేసేసాను, అవసరం ఉన్నవి మాత్రమే ఇంకా ఆర్డర్స్కి వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా సో అందులో పెట్టేశాను. అండ్ పూజా గదిలో కూడా అంతే, అవసరం లేనివన్నీ కూడా పడేసి మెయిన్ ఇంపార్టెంట్ ఒక డబ్బాలో పెట్టుకున్న, ఆ తర్వాత అవసరం లేని పాత డబ్బాలన్నీ కూడా పడేసి నీట్గా సర్దేసుకున్నాను అన్నమాట. అండ్ ఇటు వచ్చేసి అయితే ఈ సెల్ఫ్లు అన్నమాట. ఈ సెల్ఫ్లు అయితే ఎన్నిసార్లు క్లీన్ చేసినా, నువ్వు డైలీ క్లీన్ చేసుకున్నా అవి డస్ట్ వస్తూనే ఉంటుంది, డోర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వస్తుంది. నేను కంపల్సరీ డైలీ కాకుండా వీక్లీ వన్స్ అయితే పైన ఉన్న దుమ్ము మొత్తం కూడా తీసేస్తా, పిల్లలు ఉంటారు కాబట్టి కిందకే ఉన్నాయి మా సెల్ఫ్లు కాబట్టి అవి ఏదేదో పెడతారు డబ్బాల పైన కాబట్టి కొంచెం అంతా డస్ట్గా అయిపోతుంది. సో అట్లా కాకుండా ఇలా నీట్గా అప్పుడప్పుడు టైం దొరికిన ప్రతిసారి కూడా నేను క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్లీ మన వ్లాగ్స్ అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయి, బట్ కొంచెం క్లీనింగ్ ఉండిపోయింది అని చెప్పేసి నేను రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పెట్టడం లేదు ఫ్రెండ్స్. సో ఈ క్లీనింగ్స్ అంతా అయినాక మన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. ఆ ప్రజెంట్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్లో వెళ్ళిన దుమ్ము, అలాగే ఇంకా పైన నుంచి పడ్డ డస్ట్, ఆ పూజ గదిలో ఉన్న డస్ట్ మొత్తం అంతా కూడా పేపర్స్ అన్నీ కూడా పెట్టేసి పడేసాను. అన్నీ కూడా పడేసి ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చేసుకొని మాఫ్ చేసేసుకోవడమే, ఎందుకంటే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా ఫ్లోర్ అనేది పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అట్లాగే అయిపోతుంది. అండ్ మనం ఏదైనా క్లీనింగ్ సర్దుకున్నామంటే అంతే, ఇంకా అది ఫ్లోర్ అనేది ఖరాబ్ అయిపోతుంది కదా. సో నేనైతే మార్నింగ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇది నైట్ క్లీన్ చేసుకున్నాను అన్నమాట. సో ఇదంతా కూడా ఊడ్చేసి ఇప్పుడు ఇంకా రేపటి వ్లాగ్లో అయితే బెడ్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే రెగ్యులర్గా క్లీనింగ్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా మోటివేట్గా తీసుకొని మనకున్న కిచెన్ని మనం నీట్గా సర్దుకుంటే అదొక హ్యాపీనెస్. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని అట్లా ఏమి అనుకోకండి, అనుకునే వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్. మనకున్న దాంట్లో మనం కూడా ఇట్లా నీట్గా సర్దుకోవచ్చు అని చెప్పేశాను, చెప్తానన్నమాట. అండ్ ఫైనల్గా ఇవన్నీ కూడా దోమాలన్నమాట, మార్నింగ్ అంటే ఈవినింగ్ నుండి ఉన్నాయి అట్లాగే. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంతవరకు మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.